రైతులు ఇండియా విప్లవాన్ని ఇండియా బాట పట్టించాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న ఇండియాలో ఏం చేయాలని చెప్పి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇండియా భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఇండియా విప్లవాన్ని బాట పట్టించాలని, ఇండియాలో కింది కులాలకు సామాజిక న్యాయం, సామ్యవాద న్యాయం, రాజధికారం, సమసమానత్వం రావాలని చెప్పి కామ్రేడ్ మారోజు వీరన్న కలలు కన్నటువంటి ఆ విప్లవం కోసం, ఆ మార్పు కోసం సిపిఎస్ఐ పార్టీలో దాని అనుబంధ సంస్థగా బీడిఎస్ఎఫ్ విద్యాసంఘం పనిచేస్తూ ఉంది. బీడిఎస్ఎఫ్ విద్యాసంఘం జాతీయ సమన్వయకర్తగా నేను పనిచేస్తా ఉన్నా. నా పేరు గుడిపల్లి రవి. ఈ దేశంలో ఈ దోపిడీ వ్యవస్థని ధ్వంసం చేయాలి. ఆ రకంగా పునాది వర్గాలు అయినటువంటి ప్రజలందరికీ అధికారం రావాలి. ఈ రాజ్యాంగాన్ని అంతా కూడా దోపిడీ వర్గాలకి ఉపయోగపడేటువంటి రాజ్యాంగమే కాబట్టి మార్క్సిజం లెనినిజం మావ ఆలోచన విధానం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా ఈ దేశంలో మార్పు తీసుకురావాలి, సమసమాజాన్ని తీసుకురావాలి. ఈ దోపిడీ వ్యవస్థ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి, ప్రతిఘటించాలి, తరిమి తరిమి కొట్టాలి. ఆ రకంగానే వాళ్ళకి అధికారం రాగలుగుతుంది, సమసమాజం ఏర్పడుతుంది అని ఒక రాజకీయ విశ్వాసంతో ఆ కాంగ్రెడ్స్ అందరూ, వేలాది మంది కాంగ్రెడ్స్ నక్సల్వరి పోరాటం నుంచి శ్రీకాకుళం గోదావరి ప్రతిఘటనలోని పోరాటం, అట్లా ప్రచరిల్లినటువంటి పోరాటాల్లో వేలాది మంది అమరులయ్యారు. వాళ్ళ త్యాగాల్ని మనం స్మరించుకుంటూ